మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములు వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ఆలకిద్దాము. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ పాదాలకు వందనాలు నాయన. దినమందు ప్రభా నీ సన్నిధిలోకి చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ కృపతో మమ్మల్ని నింపి బలపరచమని అడుగుతున్నాము నాయన. దేవా, నీ మాటల కొరకు ఆశ కలిగి ఉండగా మా హృదయాలను నింపండి. నీ జీవవాకుల చేత ప్రభా మాకు కావలసిన మేలు నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, వినామానికి మహిమ మా అందరికీ మేలు కలిగించమని యేసు పరిశుద్ధనామం అడుగుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుడా, ఈరోజు దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగిస్తూ ఆయన్ని వెంబడించమని మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనము దేవుని వెంబడించే వారంగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము ఎలాగా ప్రభువుని వెంబడించాలని మనం గమనిస్తూ ఉంటే చాలా విషయాలు మనకు రాయబడతా వచ్చినాయి. వాటిలో కొన్నిటిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా దేవుని యొక్క లేఖనాల్లో ప్రభువుని మనం వెంబడించడానికి మన జీవితాల్లో కావాల్సింది ఏదయ్యా అంటే, వినయం అనేది, విధేయత అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఒకరిని వెంబడించాలంటే మన లోపల వినయం అనేది కావాలి. అహం అనేది ఉన్నప్పుడు మరొకరి యొక్క మాట మనము వినలేము. వారి కంటే మనం గొప్పవారు అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడు మనందరికంటే కూడా గొప్పవాడై ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు. కాబట్టి మనము ఆయనను వెంబడించడానికి దేవుని లేఖనాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను దేవుడు మనకి జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. వాటిల్లో మొదటిదే వినయము, లేకపోతే విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పి వినయము, విధేయత అనేది లేకపోతే మనం ఎప్పటికీ కూడా ప్రభువుతో మనం నడిచే వారంగా ఉండలేమన్నమాట. అందుకొరకే దేవుని లేఖనాల్లో యోహాను సువార్తలో 10:27 దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలాగా ప్రభువుని వెంబడించాలంటే, ఎలాగా విధేయత, వినయం అనేది మనం కలిగి ఉండాలంటే, గొర్రెల వలె మనము వినయ విధేయతను కలిగినటువంటి వారమై ప్రభువుని వెంబడించాలి. గొర్రెలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఎవరినైతే అవి నమ్ముతాయో, ఎవరై ఆ స్వరాన్ని అయితే అవి గుర్తుపట్టగలగతాయో, వారి వెంబట అవి వెళ్తూ ఉంటాయి. అందుకొరకు ఇక్కడ ప్రభువు కూడా ఏమన్నా అంటే, నా గొర్రెలు నా స్వరం వినడం అని చెప్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం ఏంటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని చెప్తా వచ్చాడనమాట. కనుక ఆయన గొర్రెలంగా మనం ఉండాలి, ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి, ఆయన స్వరాన్ని ఎరిగేటువంటి వారంగా మనం ఉంటే అప్పుడే ఆయనతో నడవగలుగుతాం అనమాట. దానికి మనకు కావాల్సింది వినయ విధేయత అంటున్నాడు బైబిల్లో. అలాంటి ఒక ఉదాహరణ మనం గమనిస్తూ ఉంటే అబ్రహాముని దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. దేవుడు అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడు, తనని దీవించాడు, తన యొక్క జీవితంలో గొప్ప మేలుల చేత నింపాడని మనం చూసినట్లయితే తన జీవితంలో వినయ విధేయతలు అనేవి ఉన్నాయన్నమాట. Adikaranam 12:1 దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండి ఆయన మాటను వినగలిగితేనే, ఆయన చెప్పినట్టుగా మనం చేయగలిగినప్పుడే మనము ఆయన ఎందు వినయం కలిగినట్టు, విధేయత కలిగినట్టు ఆయన్ని తన యొక్క దేశంలోంచి బయటకు రమ్మని పిలుస్తున్నాడు. తన యొక్క ఆ స్థలంలోంచి బయటకు రమ్మంటున్నాడు, తండ్రి దగ్గర నుంచి బయటకు రమ్మంటున్నాడు, సమస్తమైనటువంటి ఆ బంధాల్లోంచి తెచ్చుకొని బయటకు రమ్మని చెప్తా వచ్చాడు. ఇక్కడ ఇక్కడ అబ్రహాము చాలా అబ్రహాము చాలా కంఫర్ట్ గా ఉన్నాడు, సౌఖ్యంగా ఉన్నాడు ఆ స్థలంలో కదా.
తన సొంత దేశము సొంత ప్రాంతము తండ్రి ఉన్నాడు అన్నదమ్ములు ఉన్నారు తనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి వారి యొక్క వ్యాపారాలు వారికి ఉన్నాయి ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగుంటామా అంటే చాలా సౌఖ్యంగా ఉంటాము ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టుగా ఉంటా ఉంటాము ఒక భద్రత కలిగినటువంటి ఒక స్థలంలో ఉన్నప్పుడు మనము ఎక్కడ కూడా కదలటానికి ఇష్టపడం కానీ దేవుడు అబ్రహాముతో మాట చెప్తున్నాడు ఇదిగో నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను నేను నిన్ను దూషించు వారిని శపిస్తాను నిన్ను దీవించే వారిని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు అది కావాలంటే అబ్రహాము ఇప్పుడు ఏం చేయాలి దేవుని మాటకి విధేయత చూపించాలి దేవుని యొక్క మాటకి విధేయత చూపించాలా వద్దా అన్నటువంటి ఆ సంఘటన లేకపోతే ఆ విషయము అబ్రహాముతోనే ఉంది దేవుడు అబ్రహాము చెప్పాడు అబ్రహాముకి ఏమన్నాడు రమ్మని చెప్తున్నాడు అంతే నువ్వు వెళ్ళాలా వద్దు అనుకున్నటువంటి విషయం అనేది మన యొక్క హృదయంలో ఉంటుంది మనం విధేయత చూపిస్తే వెళ్తాము విధేయత చూపించకపోతే వినయం అనేది చూపించకపోతే వెళ్ళాం చాలాసార్లు బైబిల్లో కానీ బయట కానీ దేవుడు పిలిచినప్పుడు నేను ఇక్కడి నుంచి రాను ప్రభు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అబ్రహాముని బయటికి రా అని చెప్పినప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క సౌఖ్యంతో కూడినటువంటి ఆ సమస్తమైనటువంటి బంధకాల్లో ఉంచి పెంచుకొని బయటకు వచ్చాడు దేవుడు ఒకవేళ ఫలాని స్థలంలోనికి నువ్వు రావాలి అక్కడికి నేను పంపించబోతున్నాను అని చెప్పినట్లయితే అబ్రహాం వచ్చేవాడో కాదో మనకు తెలియదు ఒకవేళ మనకేమనిపిస్తుంది అంటే ఫలాని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అక్కడ బాగుంటుందా లేదా అని ముందుగా ఆలోచన చేస్తాం ఇక్కడ కంటే అక్కడ సౌఖ్యంగా ఉంటుందా లేదా అని మనము ఆలోచన చేస్తాం ఇక్కడ కంటే అక్కడ సౌఖ్యంగా బాగుండకపోతే మనం వెళ్ళటానికి ఇష్టపడం అయితే దేవుడు అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు ఆయన చెప్పకపోగా ఏమన్నా అంటే నువ్వు విడిచిపెట్టి బయటికి రా అన్నాడు అంతే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అంతేకాదు ఆ భయము భక్తి ఉంటే దాంతోపాటు వినయ విధేయతలు అనేవి కూడా మనకి కావాలని చెప్తున్నాడు ఆయన వెంబడించాలంటే మన జీవితాల్లో మొట్టమొదట వినయం అనేది విధేయత అనేది కావాలి అందుకనే అబ్రహాం పిలవగానే బయటకు వచ్చాడు ఎబ్రీ పత్రులో పౌలు గారు మాట్లాడుతూ 11వ అధ్యాయము 8వ వచనం అంటుంటాడు కదా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసము ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే ఆయన బయలుదేరి వెళ్ళలేను అని చెప్తున్నాడు దేవుడికి స్తోత్రం హల్లెలూయా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు కానీ ఏమన్నాడు నువ్వు బయటికి రా అన్నాడు విశ్వాసాన్ని బట్టి నన్ను పిలిచినవాడు గొప్పవాడు నన్ను పిలిచినవాడు శక్తివంతుడు నన్ను పిలిచినవాడు ప్రేమ గలవాడు నన్ను పిలిచినవాడు సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడని ఎరిగాడు అలా ఎరిగాడు కనుకనే ఆయన వెంబటి వెళ్ళటానికి అబ్రహాము ఒప్పుకున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం ఆ సౌఖ్యంతో కూడినటువంటి ఆ స్థలములో నుంచి బయటకు వచ్చాడు అప్పుడే దేవునితో నడవగలడు అక్కడ అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏం తెలుసా నేను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశ్రయిస్తాను మీతో పాటు నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అప్పటికి సంతానం అనేది పిల్ల పేసుగా ఏమీ కూడా లేదు అబ్రహాముకి పిల్లలు లేరు అప్పటికి అబ్రహాముకి అయితే నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తానని చెప్పినప్పుడు అక్కడ విధేయత చూపించి అబ్రహాము బయటికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అలాగే మనము కూడా దేవుని వెంబడించాలంటే మన జీవితాల్లో వినయ విధేయత అనేది కావాలి నా గొర్రెలు నా యొక్క స్వరమును నా శబ్దమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని చెప్తున్నాడు ఆయనకి మనం తెలుసు ఆయనకి మనం తెలుసు మనం ఎరిగాడు ఆయన ఎప్పుడు ఎరుగుతాడయ్యా అంటే వినయంతో విధేయతతో మనం ఆయనను వెంబడించినప్పుడే మనం వెంబడించకపోతే ఆయన మనము ఎరగడు మనం ఆయన దగ్గరికి రాకపోతే ఆయన చెప్పిన మాటని విని మనము
చేయకపోతే మనల్ని ఎరిగి ఉండలేడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా వినయ విధేయత అనేది మనం కలిగి ఉండాలి. ఆ వినయం విధేయత అనేది ఇక్కడ నా గొర్రెలు అని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ గొర్రెల వంటి వినయ విధేయత మన జీవితాల్లో ఎల్లప్పుడు కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవునితో ప్రభువుతో మనం ముందుకి నడవగలిగినటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. రెండవదిగా గమనించినప్పుడు ప్రభువుని ఎలాగ మనం వెంబడించగలుగుతామయ్యా అని మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో అదే యోహాను సువార్తలో 12వ అధ్యాయమందు 26వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను అప్పుడు నేను ఎక్కడ ముందును అక్కడ నా సేవకుడును ఉండును. హల్లెలూయా. ఒక నన్ను సేవించినట్లయితే, ఒక నన్ను ప్రేమించినట్లయితే వాడు ఏం చేయాలంట, నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. ఎలాగా మనం ప్రభువుని వెంబడించాలయ్యా అంటే ఒక శ్రద్ధ కలిగినటువంటి సేవకులాగా మనం వెంబడించాలి. ఇంకా మనం చెప్పుకున్నట్టుగా అబ్రహాము యొక్క జీవితంలోనే ఒక సేవకుడు ఉన్నాడు, ఎవరాయినా ఎలియాజరు. ఆ ఎలియాజరు ఎలాగ వెంబడించాడు అబ్రహాముని, ఎంతో శ్రద్ధగా వెంబడించాడు. ఒక సేవకుడు ఒక పనివాడు ఎలాగ వెంబడించాడో ఎలియాజరును చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. ఆ ఎలియాజరు అబ్రహాముతో పాటు ఆ దేశంలో వచ్చి కూడా వచ్చేసాడు. అలా వచ్చి ఆయన్ని ఎంతో శ్రద్ధగా వెంబడించాడు. ఎంత శ్రద్ధ అంటే ఇస్సాకు కొరకు ఒక వివాహం చేయటానికి ఒక కన్యను వెతకమని చెప్పినప్పుడు నా స్వదేశంలోనికి వెళ్ళి నా స్వజనుల దగ్గర నుంచి ఆయన కొరకు ఒక భార్యను తీసుకురావాలని చెప్పాడు. అదే మామూలు సేవకులు పనులు అనుకోండి ఎలాగెళ్తారు, వాళ్ళు ఊరు అడ్రస్ చెప్తారు. ఆ ఊరు అడ్రస్ చెప్పినప్పుడు అక్కడికి వెళ్తారు. అయ్యా పలానోళ్ళ తాలూకు ఎవరని అడుగుతారు. ఆ ఇంటికి వెళ్ళి అమ్మా ఇదిగో మీ ఇంట్లో నుంచి మా యజమానికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన కుమారుడికి ఒక అమ్మాయిని వివాహం చేయటానికి కావాలి కనుక మీరు ఇచ్చి పంపుతారని అడుగుతాడు. అది అడిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎవరో తెలిసి ఉంటే ఇతను ఎందుకు నమ్మకం ఉంచితే మాట్లాడదాంలే అని చెప్తారు, లేకపోతే లేదు. వెంటనే ఏం చేస్తాడు, వెనక్కి దిగి వచ్చేసి వెళ్ళానయ్యా నేను వాళ్ళు అడగలేదు నన్ను చెప్పలేదు పంపలేదు అని చెప్తాడు. కానీ ఒక శ్రద్ధ కలిగినటువంటి సేవకుడు ఎలా ఉన్నాడయా అంటే అక్కడికి వెళ్ళినాక ఆయనతో ప్రమాణం చేయించాడు అబ్రహాం. ఆ తొడ కింద చేయిబెట్టి ప్రమాణం చేయించాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ స్వజనములో నుంచి ఆ స్త్రీ రావటానికి ఇష్టపడకపోతే అంటే అప్పుడు చెప్తున్నాడు కదా అబ్రహాము, ఒకవేళ ఆ స్త్రీ రావటానికి ఇష్టపడకపోతే నేను నీతో చేయించిన ప్రమాణము తొలగిపోద్ది, కనుక నీతో ప్రమాణం చేయించాను, ఈ ప్రమాణం నిలబడి ఉంటుంది, ఒక ఒప్పందం చేస్తే నా ఒప్పందం నిలబడి ఉంటుంది. వెళ్ళి వెనక వచ్చేసి ఆమె రాలేదని అంటే అయిపోతుంది, ప్రమాణం అంతటితో తెగిపోద్ది. కానీ ఇక్కడ ఎలాంటి వాడయ్యా ఈయనంటే ఒక శ్రద్ధ కలిగినటువంటి సేవకుడట. ఆయన వెళ్ళి అక్కడ ఆ ప్రమాణ ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడారు. వారితో మాట్లాడి ఆ కన్యతో మాట్లాడినాక నువ్వు నా యజమాని యొక్క కుమారుడికి భారీగా వస్తావంటే ఆమె వస్తానంది. దానికోసం పరీక్ష పెట్టాడు, నేను ఏ చిన్నదైతే నాకు నీళ్లు చేది దాహం రక్కిమ్మని అడిగినప్పుడు ఆమె నాకును నా ఒంటిలకును నేను నీళ్లు చేది పోస్తానని చెప్పాలట. ఇది ఎక్కడైనా కానీ సాధ్యమైనటువంటి మాట కాదు. మంచినీళ్ళు అడిగితే ఆ మంచినీళ్లు ఇవ్వటానికి ఒకవేళ ఆ స్త్రీ పూర్వకాలాల్లో బాగా జాలి ఎవరో బాటసార్లు కనుక దూరం నుంచి వచ్చారు కనుక పాపం నీళ్ళ కోసం గొంతు ఎండిపోయింది కనుక వాళ్ళ మీద జాలిపడి కొంచెం నీళ్లు పోస్తారు. ఇదివరకు ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా దాహం అయినప్పుడు ఎక్కడన్నా బావి కానీ బోరింగ్ కానీ ఉంటే అమ్మ కొంచెం నీళ్లు పోయేట్టు ఇచ్చేవాళ్ళు. అయితే అలాగే ఇవ్వటం అనేది సహజం. కానీ ఈయన చెప్పినటువంటి ఆ ప్రమాణము ఎలాంటిదయ్యా అంటే నాకు నా ఒంటెలకు నీళ్లు చేదిపోయాలి,
దేవుని దగ్గర ప్రమాణం చేశాడు. దేవుని దగ్గర ప్రమాణం చేసినప్పుడు దేవుడు ఆయన శ్రద్ధని చూసి ఏం చేశాడు, ఆ యొక్క కన్య వచ్చినప్పుడు, ఆ స్త్రీ వచ్చినప్పుడు, ఆమెను నీళ్ళకిమ్మని అడిగినప్పుడు, ఆమె నీకును నీ ఒంటలకును నేను నీళ్లు చేదిపోస్తాను త్రాగమని చెప్పింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి, అది ఎక్కడయ్యా అంటే దేవుని వెంబడిస్తున్నాడు కనుక, దేవుణ్ణి ప్రభువుని ఆయన నడుచు వెంబడి నడుచుకుంటున్నాడు కనుక, ఆ ప్రభుతో నడవటం వలన ఆ వినయం అనేది ఉంది కనుక అతని జీవితంలో ఆ శ్రద్ధ కలిగింది. వినయం లేకపోతే శ్రద్ధ అనేది కూడా రాదు. ఆ శ్రద్ధ లేకపోతే ఆ ప్రమాణంలోంచి తొలగిపోతాడు ఆయన. కానీ ఆ ప్రమాణంలోంచి తొలగిపోవడానికి అసలు ఇష్టపడలేదు. ఆ యజమానుడికి ప్రమాణం చేశాను కనుక ఆ ప్రమాణం ప్రకారం ఇక్కడ నెరవేర్పు రావాలని కోరుకున్నాడు. అలాగా ఆయన శ్రద్ధ కలిగినటువంటి ఒక సేవకుల్లాగా పనిచేశాడు ఆయన. అదే ప్రకారం మనము మరి యోషువ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటే 14వ అధ్యాయంలో 13వ వచనంలో యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు ఇశ్రాయేలులో దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు కనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును పశ్చిముగా ఇచ్చను. ఎలాగా వెంబడించాడయ్యా అంటే ఒక శ్రద్ధగా వెంబడించాడ. ఆ ఇశ్రాయేలులో దేవుడైనటువంటి యెహోవా మాటను శ్రద్ధగా విన్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఇద్దరు వారిద్దరే శ్రద్ధగా ఉన్నారట. వారిద్దరే దేవుడిని శ్రద్ధతో వెంబడించారట. అందుకనే వారిద్దరినే దేవుడు ఆయన చేసిన వాగ్దాన భూమిలోనికి నడిపించాడు. గమనించారా, వారిద్దరు మాత్రమే ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళగలిగారు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో శ్రద్ధ కలిగినటువంటి ఒక సేవకుడిలాగా వారు ప్రభువుని వెంబడించారు. వాళ్ళు ఏదో ఒక మాదిరిగా వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకోలేదు. వాళ్ళకు పెద్దల్లాగా వాళ్ళు పెత్తనం చేయలేదు. ఒక సేవకుడిలాగా శ్రద్ధ కలిగి వారు నడుచుకున్నారు కనుక దేవుడు వారిని దీవించి వారికి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశాన్ని కలిగించాడు. చివరికి మోషేను కూడా అక్కడ ఆపేశాడు. మరిద్దరిని మాత్రమే నడిపించాడు. కారణమేమో, వారిద్దరు కూడా శ్రద్ధ కలిగినటువంటి సేవకులలాగా వారు వెళ్ళారు. అందుకని యేసుప్రభు వారు కూడా మాట్లాడుతూ లూకాసువార్తలో 9వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ప్రభు మాట్లాడుతుంటున్నాడు కదా, ఎవడైనా సరే నన్ను వెంబడించా గోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అని చెప్తున్నాడు. ఏమన్నాడు, తనను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి, తగ్గించుకోవటం, తృణీకరించుకోవటం. ఉపేక్షించడం అంటే తృణీకరించడం. మనం నేను కాదు అనుకోవటం. నేను కాదని ఎప్పుడు అనుకోగలుగుతాము, ఎప్పుడైనా అనుకుంటాం మనం? నేను కాదు అనుకోని ఎప్పుడు కూడా ఎవడు అనుకోడు. ఎవరు నేను కాదు అనుకుంటాను, ఒక బానిసను మాత్రమే అనుకుంటారు వాళ్ళు. వాడు మనిషే కానీ వాడికి వాడు కాడు. కారణం ఏంటంటే అమ్మివేయబడ్డాడు వాడు. వాడు ఒక సేవకుడు. అయితే ఇక్కడ ప్రభు అన్నాడు కదా, ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలట, తనను తాను ఉపేక్షించుకొని తన శిలువును తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. కనుక ప్రభువుని మనం వెంబడించాలంటే మన జీవితాల్లో ఉపేక్ష అనేది కావాలి, సేవకుడి తత్వం అనేది కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా దేవుని యొక్క మాటని విన్నాడు. దేవునికి ప్రభువు యొక్క మాటని ఆయన విధేయత చూపించాడు. విధేయత చూపించడం మాత్రమే కాదు, శ్రద్ధ కలిగినటువంటి ఒక సేవకుడిలాగా ఈ లోకానికి వచ్చాడు. సేవకుడిలాగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలో మనకు జ్ఞాపకం చేశారు ఆ మాటని. ఆయన రిక్తులుగాను దాసులుగాను తను తాను తగ్గించుకొని లోకంలోనికి వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దాసుడుగా రిక్తుడుగా తనను తాను తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోని తాను వచ్చాడు. ఎందుకయ్యా అంటే దేవుని వెంబడించాడు ఆయన. ఆయన ఒక మాదిరిని మనకు చూపించాలనుకున్నాడు. అందుకనే
అలాగా తగ్గించుకొని ఆయన లోకంలోనికి వచ్చాడు. మనం కూడా ప్రభువుని వెంబడించాలంటే మన జీవితాల్లో మొట్టమొదటి వినయ విధేయతలతో గొర్రెల వలె మనం వెంబడించాలి. గొర్రెలు ఎటు ఒకడు ఆ యొక్క కాపరు ఎటు వెళ్తే అటు గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎటు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అని ఎక్కడ కూడా అవి ప్రశ్న చేయవు. మనము కూడా ఇటెందుకు ప్రభా, ఇప్పుడెందుకు ప్రభా అని మనం అడిగే వారంగా మనము ఉండకూడదు. ఆయన్ని వెంబడించాలంటే వినయము విధేయత అనేది మొట్టమొదట మన జీవితాల్లో ఉండాలి. ఆ తర్వాత ఏం కావాలి, ఒక సేవకుడు లాగా మనము శ్రద్ధతో ఆయన వెంబడించాలి. అలాగే మనము ప్రభువుని వెంబడించాలంటే మనల్ని మనము తృణీకరించుకొని ఒక సేవకుడిలాగా శ్రద్ధతో మనం వెంబడించాలి. ఆ శ్రద్ధతో మనం వెంబడించినప్పుడే ఆయన్ని మనము వెంబడించగలుగుతాం, ఆయనతో పాటు మనం ముందుకే నడవగలుగుతాం, లేకపోతే మధ్యలో ఆగిపోయేటువంటి వారంగా ఉంటాం. కనుక అలాగ కాకుండా మనం శ్రద్ధ కలిగిన సేవకుడిలాగా మనం ప్రభువుని వెంబడించాలని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొకటి మనం గమనించినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని మనం వెంబడించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సహనం, ఓర్పు కావాలి. సహనం అనేది, ఓర్పు అనేది మన జీవితాల్లో ఉంటేనే కానీ మనం ప్రభువుని వెంబడించలేం. ఎందుకంటే బాధలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనము మరొకరిని వెంబడించడానికి ఇష్టపడం. సౌఖ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే, మరి ధనధాన్యాలతో మనం ఉంటే వారిని వెంబడిస్తూ ఉంటాం. బాధల్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం, వెళ్ళాం. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్తామా, వెళ్ళాం. కష్టాల్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్తామా, వెళ్ళాం. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు కదా, మనం ప్రభువుని వెంబడించాలంటే ఎలాగ వెంబడించాలి అంటే సహనాన్ని లేకపోతే ఓర్పును కలిగినటువంటి ఒక ఆ బాధ అనుభవించేలాగా మనం వెంబడించాలి. లేకపోతే మనం ప్రభువుని వెంబడించలేము, ప్రభుతో పాటు మనం ముందుకు సాగలేము. మొదటి పేతురు పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి ఆయన పోయేను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన, మన కోసము ఆయన బాధపడ్డాడు. ఆ బాధను అనుభవించి మన జీవితాల్లో మనము మరి నడవటానికి ఆయన ఒక మాదిరిగా మనకి తన అడుగు జాడలు ఉంచి ఆయన ముందుకు వెళ్ళాడని చెప్తున్నాడు. ఆయన అలాగ వెళ్ళగలిగాడు కనుక ప్రభుత్వం ఆయన నడవగలిగాడు. లోకంలో ఉన్నప్పుడు బాధ కలుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మనం ప్రభుత్వం నడవగలగాలి. యేసుక్రీస్తు వారికి శ్రమ కలిగింది. ఆ గచ్చుమనే వనములు ఆయన ఏం చేస్తున్నాడు, వేదన పడతా ఉన్నాడు. ఆ వేదన పడుతూ కూడా అన్నాడు, ప్రార్థన చేస్తూ, తండ్రి నా చిత్తము కాదు నాయన, నీ చిత్తమే నీవు సిద్ధింపు చేయి, నేను నిన్ను వెంబడిస్తున్నాను. కాబట్టి నిన్ను వెంబడించాలంటే ఈ బాధను కూడా నేను భరించాలి. కొన్నిసార్లు మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు బాధ కలుగుతూ ఉంటాడు. ఆ బాధను చూసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. పౌలు గారు తిమోతితో అంటారు, ఇదిగో నా శ్రమను నువ్వు ఎరుగుదు, నా బాధలను ఎరుగుదువు, నా శ్రమలో ఉన్నప్పుడు నువ్వు నన్ను వెంబడించావని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు, పౌలు కొట్టబడ్డప్పుడు, పౌలు బాధలతో శ్రమలతో ఉన్నప్పుడు తిమోతి పౌలును వెంబడించాడు. మనం ఎవరూ కూడా ఒకటి తంతా ఉంటే నేను వాళ్ళ శిష్యుడుగా ఉంటానని వెళ్తామా, వెళ్ళం ఎవరు. కానీ తిమోతి పౌలుకున్నటువంటి ఆ శ్రమల్లో ఎరిగి కూడా ఆయన్ని వెంబడించాడట. అందుకనే నా ఆత్మీయ కుమారుడు, నా కుమారుడు తిమోతి అని పౌలు గారు అనేక సార్లు మరి ఆయన్ని సంబోధించాడు. కనుక ఆయన జీవితంలో పౌలుని వెంబడించినట్లుగా మనం కూడా ప్రభువుని వెంబడించాలంటే శ్రమ వచ్చినప్పటికీ మనం తట్టుకోవాలి, బాధ వచ్చినప్పటికీ మనం తట్టుకోవాలి, కష్టం వచ్చినప్పటికీ మనం తట్టుకోవాలి. ఎలాగయ్యా అంటే ఓర్పుతో, సహనంతో మనము వెళ్ళగలగాలి. అలాగ లేకపోతే మరి ఎంతో ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క లేఖనాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నట్టయితే రోమాపత్రిక 5:3-4 కలిసి ఉన్నాయి. అంతేకాదు
శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు శ్రమ కలుగుతుంది, బాధ కలుగుద్ది, ఇబ్బంది కలుగుతుంది, కష్టం వస్తుంది. అందుకనే చాలా మంది ఏమంటారు అంటే క్రైస్తవ జీవితం అనేది, క్రీస్తుని వెంబడించడం అనేది ఎప్పుడు కూడా ఒక పూల బాట లాంటిది కాదు, అది ఎప్పుడు కూడా ముళ్ళ బాట లాంటిది. అందుకనే క్రీస్తు వారు కూడా ఆయనకి పూలతో లేకపోతే ఆ దినాల్లో చేసే ఆకులతో చేసిన కిరీటం పెట్టలేదు. ఆయనకి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టిన వారిని మనం వెంబడిస్తున్నాము. ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి మనకి ఏమైనా పూలు కలుగుతారా మార్గంలో? లేదు, మనకు కూడా ముళ్ళే కలుగుతారు. అందుకని యేసుప్రభు వారు అన్నారు, ఇదిగో నేను లోకములో శ్రమ పడ్డాను, మీకు కూడా శ్రమ కలుగుతుంది. లోకములను ద్వేషించింది, మీకు కూడా ద్వేషిస్తుంది. కనుక మీరు సహనముతో ఓర్పుతో నన్ను వెంబడించండి నేను ప్రభువు చెప్తా వచ్చాడు. అందుకొరకు ఇక్కడ ఏమన్నాడంటే శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తట. ఆ నిరీక్షణ కలిగిన వారమై, అది ఎరిగినటువంటి వారమై శ్రమలయందు అతిశయపడాలి. ఆ శ్రమంలో అతిశయపడాలండి. శ్రమంలో ఎవడు అతిశయపడతాడండి? మాకెందుకు వచ్చిన బాధలండి, ఏదో బతుకు, మా బతుకు మేము బతుకుతామని. ఇస్రాయేల్ లాగా మనం కూడా ఐగుప్తులో మాకు సమాధులు లేవా? మేము అక్కడ చచ్చిపోయినా బాగుండేది, ఇక్కడికి ఏం తీసుకొచ్చావయ్యా? నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా మమ్మల్ని చంపుతున్నావని మోషే మీద, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఆ ఇస్రాయేలు దేవునికి వ్యతిరేకంగా చచ్చిపోయినప్పుడు దాతాను, కోరా, అబ్రాము అనేటువంటి వారు అగ్ని చేత కాల్చబడి భూమి నెరవేర్చబడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో మోషే మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకొచ్చావు? మమ్మల్ని కూడా ఇదిగో మా యొక్క ఆ సోదరులాగా మమ్మల్ని కూడా చంపడానికి తెచ్చావా? నీళ్ళు లేక చచ్చిపోతున్నాం మేము అని చెప్పి తిరుగుబాటు చేశారు. అలాంటి భయంకరమైన విపత్తు చూసుకోవడం, దాని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మండలో ఉంచి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళు. అయితే ఇక్కడ ఆ శ్రమ కలిగినప్పుడు మనం ఓర్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఓర్చుకోకపోతే నిలబడలేం. ఆ ఓర్పు అనేది మన జీవితాల్లో నిలబెట్టగలుగుతుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణ అనేది లేకపోతే మన జీవితాల్లో దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ప్రభుతో మనము నడవాలి. ఆ ప్రభుతో మనం నడిచినప్పుడే మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. అలా వెళ్ళటానికి శ్రమలో మనం సహనాన్ని కలిగి మనం నడిచేవారంగా మనం ఉండాలి. ఎంతో మంది అలా నడిచారు. యిర్మీయా శ్రమలో నడిచాడు, ప్రభుతో వెంబడించాడు. పౌలు శ్రమంలో ప్రభువుని వెంబడించాడు. ఎంతో మంది భక్తులు వారి జీవితాల్లో శ్రమ కలుగుతున్నా సరే ఆయన్ని వెంబడించారు. అపొస్తలుల కార్యాలు చదవండి, 4వ అధ్యాయం దగ్గర నుంచి మీరు చదువుతా ఉంటే 10వ అధ్యాయం వరకు కూడా వాళ్ళకి ఎన్నో శ్రమలు కలిగినాయి. ఆ శ్రమలు కలిగే కొంది వాళ్ళకి ఏమని తెలుసా? సంఘం అనేది విస్తరిస్తూ పోయింది. శ్రమ కలిగే కొంది అనేక మంది దేవుళ్ళని వారు తీసుకురాబడ్డారు. ఎందుకయ్యా అంటే ఆ శ్రమ ఏం చేసింది? వాళ్ళకి ఓర్పునిచ్చింది. ఆ ఓర్పు అనేది పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష అనేది నిరీక్షణ ఇచ్చింది. ఆ నిరీక్షణ వాళ్ళని నిలబెట్టింది. మనము కూడా ప్రభువుని వెంబడించాలంటే మన జీవితాల్లో శ్రమను పొందగలిగిన సహనం లేకపోతే మన జీవితాల్లో మనము ప్రభువుని వెంబడించాలి. అందుకొరకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ప్రభువుని మనం వెంబడించాలంటే మన జీవితాల్లో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఒక గొర్రె ఎలాగైతే వినయ విధేయతలతో కాపర్ని వెంబడించగలుగుతుందో మనము అలాగే ప్రభువుని వెంబడించాలి. అబ్రాము అలాగే వెంబడించాడు. మనము అలాగ వెంబడించగలిగినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఆ తర్వాత ఒక సేవకుడు ఎలాగైతే శ్రద్ధగా ప్రభు ఆ యొక్క యజమాన్ని వెంబడించగలుగుతాడో అలాగ మనం వెంబడించగలగాలి. అలాగ వెంబడించినప్పుడే మన జీవితాల్లో ఎలియాజర్ వంటి ఆ శ్రద్ధ మనలో ఉన్నప్పుడే
ప్రభువుతో మనం నడవగలిగినటువంటి వారంగా ఉంటాం. ఆ సేవకులు లాంటి శ్రద్ధ లేకపోతే మనం ఎప్పుడు జీవితకాలంగానే ఉంటాం, కానీ ఆయన పిల్లలుగా మనం ఉండలేము. కనుక అలాంటి శ్రద్ధ కలిగినటువంటి సేవకుల్లాగా మనము ప్రభువుని వెంబడించాలి. తర్వాతది, శ్రమ కలిగినప్పుడు సహనాన్ని ఓర్పును కలిగినటువంటి వారంగా మనం ప్రభు సన్నిధిలో ఆ శ్రమను అనుభవించడానికి కూడా ఇష్టపడే వారంగా మనము దేవుణ్ణి వెంబడించాలి. అంతేగాని శ్రమ వచ్చింది కదా అని దేవుణ్ణి విడిచిపెడితే పరలోకానికి ఎప్పటికూడా మనము వెళ్ళలేమని చెప్తున్నాం. శ్రమ అనేది లేకుండా మహిమ అనేది రాదు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువ పొందకపోతే, యేసుక్రీస్తు వారు చనిపోయి మరణించకపోతే తిరిగి లేచేవాడు కాదు. ఆయన మరణించి తిరిగి లేకపోతే ఆయనకి మహిమ అనేది లేదు. అందుకనే ఆ శ్రమను సహించి ఆయన మరణాన్ని ఒప్పుకొని మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమలోనికి తీసుకుని వెళ్ళాడు మరణం. అలాగే మనము కూడా ప్రభువుని వెంబడించాలంటే ఇవి మన జీవితాల్లో కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా మరి గొర్రెలాంటి ఆ యొక్క వినయ విధేయతలు, సేవకుడికి ఉండేటువంటి ఆ శ్రద్ధ లాంటిది, బాధలు అనుభవించేటువంటి వాడికి ఉండేటువంటి ఆ యొక్క సహనం అనేది దేవుడు మనకు కలుగు చేసి ఆయన్ని విడిచిపెట్టకుండా మనం నడిచేటట్లుగా, ఆయన్ని వెంబడించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేసేట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, నీకు వందనాలు తండ్రి. దినం ప్రభా, ఇదిగో నీ మాటలు మా జీవితాల్లో నింపండి ఆయన. మేము ఎల్లప్పుడూ కూడా నీ యొక్క మార్గంలో నడవటానికి, నిన్ను వెంబడించడానికి విధేయత, వినయము, శ్రద్ధ, దాని సహనించే ఆ సహనాన్ని మేము కలిగినటువంటి వారమని, సహించడానికి మాకు నేర్పించి నడిపించమని కోరుతున్నాం. నీ సన్నిధిలో ప్రభా ఎల్లప్పుడు దేవా నీ బిడలగా తండ్రి నీ రాజ్యాన్ని చేరే వారంగా నిన్ను వెంబడించడానికి మాకు సహాయం చేయండి. అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు కలుగుతున్నప్పుడు ఆయన సాతాను మమ్మలను వెనక్కి లేకుండా ఎల్లప్పుడూ ప్రభా నిన్ను గురిగా కలిగినటువంటి వారమై నిన్ను వెంబడించగలిగేటువంటి శక్తిని, ఆ బలాన్ని మాకు దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నిరంతరం ప్రభా నీ బిడలంగా తండ్రి నీతో ముందుకు సాగలిగేటువంటి అవకాశాన్ని మాకు దయచేసి నడిపించి దీవించమని కోరుకుంటున్నాం తండ్రి. రాబోయే దినాల్లో తండ్రి కలగబోయేటువంటి అనేకమైన శ్రమలు లోకములో ప్రభా నీ నుంచి మమ్మల్ని దూరం చేయకుండా ఆత్మశక్తిని మా హృదయాల్లో నింపమని, నడిపించమని, పేరు చేత నింపి దీవించమని కోరుతున్నాం ప్రభా. ఈ దినాన తండ్రి నీ యొక్క నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ దివ్యమైన ఆశీర్వాదాలు మా అందరికి దయచేసి నడిపించమని మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని నుండి, కుమారుడు పరిశుద్ధుడు ప్రభా యేసు క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలము చేరిన మనందరికీ తోడుగా ఉండి ఆయన వెంబడించినట్లుగా మనందరికీ సహాయం చేసి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవుడు ఆ శక్తిని అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్.